టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సోషల్ మీడియాలో సీఎంగా చాలామంది అవుతున్న వ్యక్తి ఆయనే కేటీ రామారావు. ఇప్పుడు ఒక విషయంలో పశ్చాత్తాప పడుతున్నాడంట. అవునండి, నోట్ల రద్దు విషయంలో మోడీకి మద్దతు ఇచ్చి తప్పు చేశామా అని బాధపడుతున్నాడంట. సరే, అయిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకు లేండి చిన్న సారు, అసలు సీఏఏను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పండి అంటున్నారు జనాలు. ఇప్పుడు కూడా మద్దతు ఇచ్చి పశ్చాత్తాపడాల్సి వస్తుందేమో అని ఆలోచిస్తున్నావా? అసలు మద్దతు ఇవ్వకపోతేనే పశ్చాత్తాపడాల్సి వస్తుంది అంటున్నారు కొంతమంది జనాలు. కేవలం ముస్లింలే మైనారిటీలా? సిక్ జైన్ క్రిస్టియన్లు మైనారిటీలు కారా అంటున్నారు. ఇక మీ మేనిఫెస్టోలో 12% రిజర్వేషన్ ముస్లిం మైనారిటీలకే ఎందుకు? ఏ నైతిక విలువతో సీఏఏని వ్యతిరేకిస్తున్నారో చెప్పండి అంటూ సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు. కేటీఆర్ గారు ఏమంటారు అంటే, బీజేపీ కాంగ్రెస్ ఒక బిగ్గర్ రీజనల్ పార్టీసు, బీజేపీ కాంగ్రెస్ బిగ్గర్ రీజనల్ పార్టీసు, అసలు వాళ్ళ అస్తిత్వం ఏంది ఇవాళ దేశాలు అలా అని చెప్తాడు. అయితే కేటీఆర్ గారు ఒక విషయం ఏం చెప్పారు అంటే, దిస్ ఈజ్ మై అండర్స్టాండింగ్, ఐ స్టాండ్ కరెక్టెడ్, హౌ ఎవర్ సెంటరు స్టేటు మున్సిపాలిటీస్, యూ మీన్ టు సే తెలంగాణ రాష్ట్ర సమితి ఈజ్ అ బిగ్గర్ మున్సిపాలిటీ బై యాజ్ పర్ యువర్ డెఫినేషన్? ప్లీజ్ క్లియర్ మై అప్రహెన్షన్ సార్. మీరు ఇంకొకటి ఏమంటారంటే, మేము 2.72 lakh crore ట్యాక్సులు కట్టినా మా ఆ సెంటర్కి, మాకు ఇచ్చింది ఎంత ఇల్లు 1.5 lakh crore, మిగతా పైసలు ఎక్కడ పోయినాయి? అగర్ తుల్నా కియా గయా తో హమే ఇస్సే జాదా మిల్నా చాయ్యేతా, ఏ బాకీ కా పైసా కహాం గయా? సార్, నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నాం ఏంటంటే, మీరు సెంట్రల్ డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఆర్ కోఆపరేటివ్ ఫెడరలిజం అని పెద్ద పెద్ద మాటలు కాలు కట్టుకొని మాట్లాడే కంటే ముందు ఇంగ్లీష్లో వాట్ ఈజ్ యువర్ స్టాండ్ ఆన్ నేషనల్ డెఫిషియట్ సార్ మీరు చెప్పండి. వాట్ ఈజ్ యువర్ స్టాండ్ ఆన్ ది ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్ విత్ రిగార్డ్ టు ది నాన్ ప్రొడక్టివ్ కన్జంప్షన్ ఇన్ మై కంట్రీ? నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా మీకు అని అంటే, మీరు ఏమని అన్నారు, ఇంతకు ముందు మేము డిమానిటైజేషన్ సపోర్ట్ చేసినాం బట్ వీ రిగ్రెట్ ఇట్ టుడే అని అన్నారు. మీ తండ్రి కొడుకుల కథలు మొత్తం యావత్ తెలంగాణకు తెలుసు. ఢిల్లీలో పోతారు విశ్వాస అంటారు, గల్లీలకు రాగానే బక్వాస్ అంటారు. చెంచబెట్టి గీక్తే చెటాక్ తెలివిలేవు మీ మిత్రపక్ష పార్టీకి, అసదుద్దీన్కి, అక్బరుద్దీన్ ఓవైసీకి, అందుకే ఆనాడు మీరు సపోర్ట్ చేశారు.